భద్రాచలంలోని పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గణనాథులు భారీగా తరలివచ్చారు. మొత్తం 3000కు పైగా విగ్రహాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. 100 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎన్టీఆర్ఎఫ్ బృందంతో పాటు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇక ప్రశాంతంగా కొనసాగుతున్న నిమజ్జనోత్సవం కార్యక్రమంపై మా భద్రాది 99 టీవీ ప్రతినిధి షేక్ ఖాసిం మరింత సమాచారాన్ని అందిస్తారు. గణేష్ నిమజ్జనం అయితే ఘనంగా జరుగుతుంది. రకరకాల ప్రాంతాల నుంచి, వివిధ మండలాల నుంచి, జిల్లాల కేంద్రాల నుంచి వివిధ తెలుగు ప్రజలంతా ఇక్కడ వినాయకులైతే అంగరంగ వైభాగాలతో తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేయడానికి భక్తులైతే కోరుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే భద్రాచల గోదావరి వద్ద పుణ్య నది రావడంతో ఇక్కడ తీసుకొచ్చి నిమజ్జనం చేసి తమ పాప ఫలాలన్నీ పోతాయని చెప్పి తెలియాలి అని ప్రజలైతే మూడవ గట్టి విశ్వాసం ఉంది. అలాగే భద్రాచలం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ప్రభుత్వం వారు అనేక చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అయితే ఉన్నారు. ప్రజలైతే ప్రశాంతంగా ఉండాలని చెప్పి చూస్తున్నారు అధికారులు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్ఎన్పి వారు, హెల్త్ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంటు, అలాగే ఇరిగేషను, పోలీసు, రెవెన్యూ, యంత్రాంగాలన్నీ కలిసికట్టుగా తమ విధులు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం జరగకుండా చూస్తున్నారు. గోదావరిలో నీటి మట్టం కొంచెం తగ్గిపోవడంతో 2-3 గంటల వరకు నిమజ్జనం ఆపివేశారు. ఆ బురదమయం ఘాతం, గోదావరి వద్ద బురదమయం ఘాతంతో చిత్తడి నేల అయిపోయినది. దీనివల్ల కొంతసేపు అయితే అంతరాయం జరిగింది. తర్వాత నిర్విఘ్నంగా జరుగుతుంది. ప్రజలంతా తండోపు తండాలుగా వచ్చి తమ వినాయక నాయకుని, గణేష్ నాయకుని తీసుకొచ్చి జయ జయ గణేష అంటూ మొదలుపెట్టి బై 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 గణేష అంటూ గోదావరిలో నిమజ్జనం చేసి చాలా సంతోషంగా ఉత్సాహంగా వెళ్ళిపోతున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే భద్రాచలం వద్ద అనేక చోట్ల నిమజ్జనం జరగడంతో ఇక్కడికే వచ్చి ప్రజలంతా ఇక్కడ చూసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ భద్రాచలం వద్ద గోదావరి ఉండటంలో పుణ్యక్షేత్రమైన భద్రాది రాముడు ఉండటం వల్ల గోదావరిలో స్నానాలు ఆచరించి కొంతమంది భక్తులు అయితే రాముడిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గోదావరి నీటి మట్టం క్రమేపి తగ్గడంతో కొంచెం అయితే ఇబ్బందికరంగానే ఉన్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ భద్రాచలంలో గోదావరి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో ఎస్కే కాశీం, 99 టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మేడ్చల్ జిల్లా.